కదిరి బాబురావు గతంలో ప్రకాశం జిల్లా కరిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు. ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా. పార్టీ మారితే చాలు హవా నడపొచ్చని ఆశించిన బాబురావు భంగపడ్డారు, పడుతూనే ఉన్నారు. దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ క్యాడర్ చెవులు కొరుక్కుంటోంది. బాబురావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది. ఈయన చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు. తొలుత బాబురావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అప్పట్లో జిల్లాలో ఈయనదే హవా. నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబురావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు. అప్పట్లో కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది. 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకుని బాబురావు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబురావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవడం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది. వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కరిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబురావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు. అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు. గడిచిన 2 ఏళ్లలో ఒక్కసారి కూడా బాబురావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి. దీంతో బాబురావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని కేడర్ అనుమానపడటం ప్రారంభమైంది. తనపై జరుగుతున్న చర్చని ఆ నోటా ఈ నోటా కదిరి విన్నారో ఏమో, అధికార పార్టీలో తనను పట్టించుకోవడం లేదనే తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. నేను పార్టీలో ఉన్నా నన్ను కూడా పట్టించుకోండంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ కి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు. దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్ట్ గా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు. నా పేరు కదిరి బాబురావు, నేను పార్టీలోనే ఉన్నాను, నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ మారితే చక్రం తెప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా, మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కదిరి బాబురావు గతంలో ప్రకాశం జిల్లా కరిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు. ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా. పార్టీ మారితే చాలు హవా నడపొచ్చని ఆశించిన బాబురావు భంగపడ్డారు, పడుతూనే ఉన్నారు. దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ క్యాడర్ చెవులు కొరుక్కుంటోంది. బాబురావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది. ఈయన చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు. తొలుత బాబురావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అప్పట్లో జిల్లాలో ఈయనదే హవా. నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబురావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు. అప్పట్లో కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది. 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకుని బాబురావు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబురావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవడం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది. వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కరిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబురావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు. అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు. గడిచిన రెండేళ్లలో ఒక్కసారి కూడా బాబురావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి. దీంతో బాబురావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని కేడర్ అనుమానపడటం ప్రారంభమైంది. తనపై జరుగుతున్న చర్చని ఆ నోట ఈ నోట కదిరి విన్నారో ఏమో. అధికార పార్టీలో తనను పట్టించుకోవడం లేదనే తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్ళగక్కుతున్నారు. నేను పార్టీలో ఉన్నా నన్ను కూడా పట్టించుకోండంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్కి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు. దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్ట్ గా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు. నా పేరు కదిరి బాబురావు, నేను పార్టీలోనే ఉన్నాను, నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ మారితే చక్రం తిప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా, మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కదిరి బాబురావు గతంలో ప్రకాశం జిల్లా కరిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే, గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు. ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా. పార్టీ మారితే చాలు హవా నడపొచ్చని ఆశించిన బాబురావు భంగపడ్డారు, పడుతూనే ఉన్నారు. దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ కేడర్ చెవులు కొరుక్కుంటోంది. బాబురావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది. ఈయన చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు. తొలుత బాబురావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అప్పట్లో జిల్లాలో ఈయనదే హవా. నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబురావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు. అప్పట్లో కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది. 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకుని బాబురావు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబురావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవడం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది. వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కరిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబురావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు. అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు. గడిచిన రెండేళ్లలో ఒక్కసారి కూడా బాబురావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి. దీంతో బాబురావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని కేడర్ అనుమానపడటం ప్రారంభమైంది. తనపై జరుగుతున్న చర్చని ఆ నోట ఈ నోట కదిరి విన్నారో ఏమో. అధికార పార్టీలో తనను పట్టించుకోవడం లేదనే తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్ళగక్కుతున్నారు. నేను పార్టీలో ఉన్నా నన్ను కూడా పట్టించుకోండంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్కి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు. దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్ట్ గా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు. నా పేరు కదిరి బాబురావు, నేను పార్టీలోనే ఉన్నాను, నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ మారితే
చక్రం తిప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు లెట్స్ వాచ్ ది స్టోరీ కదిరి బాబూరావు గతంలో ప్రకాశం జిల్లా కరిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా పార్టీ మారితే చాలు హవా నడపొచ్చని ఆశించిన బాబూరావు భంగపడ్డారు పడుతూనే ఉన్నారు దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ క్యాడర్ చెవులు కొరుక్కుంటుంది బాబూరావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది ఈయన చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు తొలుత బాబూరావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అప్పట్లో జిల్లాలో ఈయనదే హవా నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబూరావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు అప్పట్లో కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకుని బాబూరావు ఎమ్మెల్యేగా గెలిచారు అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబూరావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవడం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కరిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబూరావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు గడిచిన 2 ఏళ్లలో ఒక్కసారి కూడా బాబూరావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి దీంతో బాబూరావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని క్యాడర్ అనుమానపడటం ప్రారంభమైంది తనపై జరుగుతున్న చర్చని ఆ నోట ఈ నోట కదిరి విన్నారో ఏమో అధికార పార్టీలో తనను పట్టించుకోవడం లేదనే తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు నేను పార్టీలో ఉన్నా నన్ను కూడా పట్టించుకోండంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్కి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్ట్ గా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు నా పేరు కదిరి బాబూరావు నేను పార్టీలోనే ఉన్నాను నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది పార్టీ మారితే చక్రం తిప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు లెట్స్ వాచ్ ది స్టోరీ కదిరి బాబూరావు గతంలో ప్రకాశం జిల్లా కరిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా పార్టీ మారితే చాలు హవా నడపొచ్చని ఆశించిన బాబూరావు భంగపడ్డారు పడుతూనే ఉన్నారు దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ క్యాడర్ చెవులు కొరుక్కుంటుంది బాబూరావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది ఈయన చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు తొలుత బాబూరావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అప్పట్లో జిల్లాలో ఈయనదే హవా నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబూరావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు
ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు. అప్పట్లో కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది. 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకొని బాబురావు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబురావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవడం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది. వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కరిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబురావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు. అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు. గడిచిన 2 ఏళ్లలో ఒక్కసారి కూడా బాబురావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి. దీంతో బాబురావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని కేడర్ అనుమానపడటం ప్రారంభమైంది. తనపై జరుగుతున్న చర్చని ఆ నోటా ఈ నోటా కదిరి విన్నారో ఏమో, అధికార పార్టీలో తనను పట్టించుకోవడం లేదనే తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. నేను పార్టీలో ఉన్నా నన్ను కూడా పట్టించుకోండంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ కి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు. దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్ట్ గా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు. నా పేరు కదిరి బాబురావు, నేను పార్టీలోనే ఉన్నాను, నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ మారితే చక్రం తెప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా, మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కదిరి బాబురావు గతంలో ప్రకాశం జిల్లా కరిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే, గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు. ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా. పార్టీ మారితే చాలు హవా నడపొచ్చని ఆశించిన బాబురావు భంగపడ్డారు, పడుతూనే ఉన్నారు. దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ కేడర్ చెవులు కొరుక్కుంటోంది. బాబురావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది. ఈయన చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు. తొలుత బాబురావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అప్పట్లో జిల్లాలో ఈయనదే హవా. నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబురావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు. అప్పట్లో కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది. 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకుని బాబురావు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబురావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవడం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది. వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కరిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబురావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు. అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు. గడిచిన 2 ఏళ్లలో ఒక్కసారి కూడా బాబురావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి. దీంతో బాబురావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని కేడర్ అనుమానపడటం ప్రారంభమైంది. తనపై జరుగుతున్న చర్చని ఆ నోటా ఈ నోటా కదిరి విన్నారో ఏమో, అధికార పార్టీలో
తనను పట్టించుకోవడం లేదని తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్ళగక్కుతున్నారు. నేను పార్టీలో ఉన్నా నన్ను కూడా పట్టించుకోండంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదనికి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు. దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్ట్ గా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు. నా పేరు కదిరి బాబూరావు, నేను పార్టీలోనే ఉన్నాను, నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ మారితే చక్రం తిప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా, మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. కదిరి బాబూరావు గతంలో ప్రకాశం జిల్లా కరిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే, గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు. ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా. పార్టీ మారితే చాలు హవా నడపొచ్చని ఆశించిన బాబూరావు భంగపడ్డారు, పడుతూనే ఉన్నారు. దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ క్యాడర్ చెవులు కొరుక్కుంటోంది. బాబూరావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది. ఈయన చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు. తొలుత బాబూరావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అప్పట్లో జిల్లాలో ఈయనదే హవా. నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబూరావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు. అప్పట్లో కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది. 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకుని బాబూరావు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబూరావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవటం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది. వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కరిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబూరావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు. అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు. గడిచిన 2 ఏళ్లలో ఒక్కసారి కూడా బాబూరావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి. దీంతో బాబూరావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని క్యాడర్ అనుమానపడటం ప్రారంభమైంది. తనపై జరుగుతున్న చర్చని ఆ నోటా ఈ నోటా కదిరి విన్నారో ఏమో. అధికార పార్టీలో తనను పట్టించుకోవడం లేదనే తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్ళగక్కుతున్నారు. నేను పార్టీలో ఉన్నా నన్ను కూడా పట్టించుకోండంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదనికి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు. దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్ట్ గా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు. నా పేరు కదిరి బాబూరావు, నేను పార్టీలోనే ఉన్నాను, నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ మారితే చక్రం తిప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా, మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కదిరి బాబూరావు గతంలో ప్రకాశం జిల్లా కరిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే, గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు. ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా. పార్టీ మారితే చాలు హవా నడపొచ్చని ఆశించిన బాబూరావు భంగపడ్డారు, పడుతూనే ఉన్నారు. దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ క్యాడర్ చెవులు కొరుక్కుంటోంది. బాబూరావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది.
ఈయన చేసిన ఒక చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు. తొలుత బాబురావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అప్పటిలో జిల్లాలో ఈయనదే హవా. నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబురావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు. అప్పట్లో కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది. 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకుని బాబురావు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబురావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవడం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది. వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కరిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబురావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు. అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు. గడిచిన 2 ఏళ్లలో ఒక్కసారి కూడా బాబురావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి. దీంతో బాబురావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని కేడర్ అనుమానపడటం ప్రారంభమైంది. తనపై జరుగుతున్న చర్చని ఆ నోటా ఈ నోటా కదిరి విన్నారో ఏమో, అధికార పార్టీలో తనను పట్టించుకోవడం లేదనే తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. నేను పార్టీలో ఉన్నా నన్ను కూడా పట్టించుకోండంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ కి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు. దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్ట్ గా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు. నా పేరు కదిరి బాబురావు, నేను పార్టీలోనే ఉన్నాను, నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ మారితే చక్రం తెప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా, మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కదిరి బాబురావు గతంలో ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే, గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు. ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా. పార్టీ మారితే చాలు హవా నడపొచ్చని ఆశించిన బాబురావు భంగపడ్డారు, పడుతూనే ఉన్నారు. దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ క్యాడర్ చెవులు కొరుక్కుంటోంది. బాబురావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది. ఈయన చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు. తొలుత బాబురావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అప్పట్లో జిల్లాలో ఈయనదే హవా. నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబురావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు. అప్పట్లో కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది. 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకుని బాబురావు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబురావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవడం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది. వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కరిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబురావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు. అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు. గడిచిన 2 ఏళ్లలో
ఒక్కసారి కూడా బాబురావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి. దీంతో బాబురావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని కేడర్ అనుమానపడటం ప్రారంభమైంది. తనపై జరుగుతున్న చర్చని ఆ నోట ఈ నోట కదిరి విన్నారో ఏమో. అధికార పార్టీలో తనను పట్టించుకోవడం లేదనే తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్ళగక్కుతున్నారు. నేను పార్టీలో ఉన్నా నన్ను కూడా పట్టించుకోండంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్కి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు. దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్ట్ గా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు. నా పేరు కదిరి బాబురావు, నేను పార్టీలోనే ఉన్నాను, నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ మారితే చక్రం తిప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా, మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కదిరి బాబురావు గతంలో ప్రకాశం జిల్లా కరిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే, గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు. ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా. పార్టీ మారితే చాలు హవా నడపొచ్చని ఆశించిన బాబురావు భంగపడ్డారు, పడుతూనే ఉన్నారు. దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ కేడర్ చెవులు కొరుక్కుంటోంది. బాబురావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది. ఈయన చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు. తొలుత బాబురావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అప్పట్లో జిల్లాలో ఈయనదే హవా. నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబురావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు. అప్పట్లో కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది. 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకుని బాబురావు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబురావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవడం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది. వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కరిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబురావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు. అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు. గడిచిన 2 ఏళ్లలో ఒక్కసారి కూడా బాబురావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి. దీంతో బాబురావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని కేడర్ అనుమానపడటం ప్రారంభమైంది. తనపై జరుగుతున్న చర్చని ఆ నోట ఈ నోట కదిరి విన్నారో ఏమో. అధికార పార్టీలో తనను పట్టించుకోవడం లేదనే తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్ళగక్కుతున్నారు. నేను పార్టీలో ఉన్నా నన్ను కూడా పట్టించుకోండంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్కి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు. దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్ట్ గా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు. నా పేరు కదిరి బాబురావు, నేను పార్టీలోనే ఉన్నాను, నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ మారితే చక్రం తిప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా, మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కదిరి బాబురావు
గతంలో ప్రకాశం జిల్లా కరిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు. ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా. పార్టీ మారితే చాలు హవా నడపొచ్చని ఆశించిన బాబూరావు భంగపడ్డారు. పడుతూనే ఉన్నారు. దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ క్యాడర్ చెవులు కొరుక్కుంటోంది. బాబూరావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది. ఈయన చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు. తొలుత బాబూరావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అప్పట్లో జిల్లాలో ఈయనదే హవా. నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబూరావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు. అప్పట్లో కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది. 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకుని బాబూరావు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబూరావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవడం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది. వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కరిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబూరావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు. అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు. గడిచిన 2 ఏళ్లలో ఒక్కసారి కూడా బాబూరావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి. దీంతో బాబూరావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని క్యాడర్ అనుమానపడటం ప్రారంభమైంది. తనపై జరుగుతున్న చర్చని ఆ నోటా ఈ నోటా కదిరి విన్నారో ఏమో. అధికార పార్టీలో తనను పట్టించుకోవడం లేదనే తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. నేను పార్టీలో ఉన్నా నన్ను కూడా పట్టించుకోండంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ కి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు. దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్ట్ గా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు. నా పేరు కదిరి బాబూరావు. నేను పార్టీలోనే ఉన్నాను, నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ మారితే చక్రం తిప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా, మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కదిరి బాబూరావు గతంలో ప్రకాశం జిల్లా కరిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు. ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా. పార్టీ మారితే చాలు హవా నడపొచ్చని ఆశించిన బాబూరావు భంగపడ్డారు. పడుతూనే ఉన్నారు. దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ క్యాడర్ చెవులు కొరుక్కుంటోంది. బాబూరావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది. ఈయన చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు. తొలుత బాబూరావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అప్పట్లో జిల్లాలో ఈయనదే హవా. నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబూరావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు. అప్పట్లో కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది. 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకుని బాబూరావు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబూరావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవడం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది. వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కరిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబూరావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు. అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు. గడిచిన రెండేళ్లలో ఒక్కసారి కూడా బాబూరావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి. దీంతో బాబూరావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని కేడర్ అనుమానపడటం ప్రారంభమైంది. తనపై జరుగుతున్న చర్చని ఆ నోట ఈ నోట కదిరి విన్నారో ఏమో. అధికార పార్టీలో తనను పట్టించుకోవడం లేదనే తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్ళగక్కుతున్నారు. నేను పార్టీలో ఉన్నా నన్ను కూడా పట్టించుకోండంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్కి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు. దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్టుగా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు. నా పేరు కదిరి బాబూరావు, నేను పార్టీలోనే ఉన్నాను, నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ మారితే చక్రం తెప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా, మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కదిరి బాబూరావు గతంలో ప్రకాశం జిల్లా కరిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే, గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు. ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా. పార్టీ మారితే చాలు హవా నడపొచ్చని ఆశించిన బాబూరావు భంగపడ్డారు, పడుతూనే ఉన్నారు. దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ క్యాడర్ చెవులు కొరుక్కుంటోంది. బాబూరావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది. ఈయన చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు. తొలుత బాబూరావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అప్పట్లో జిల్లాలో ఈయనదే హవా. నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబూరావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్టు దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు. అప్పట్లో కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది. 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్టు దక్కించుకుని బాబూరావు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబూరావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవడం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది. వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కరిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబూరావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు. అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు. గడిచిన రెండేళ్లలో ఒక్కసారి కూడా బాబూరావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి. దీంతో బాబూరావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని కేడర్ అనుమానపడటం ప్రారంభమైంది. తనపై జరుగుతున్న చర్చని ఆ నోట ఈ నోట కదిరి విన్నారో ఏమో. అధికార పార్టీలో తనను పట్టించుకోవడం లేదనే తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్ళగక్కుతున్నారు. నేను పార్టీలో ఉన్నా నన్ను కూడా పట్టించుకోండంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్కి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు. దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్టుగా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు. నా పేరు కదిరి బాబూరావు, నేను పార్టీలోనే ఉన్నాను, నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ మారితే
చక్రం తిప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు లెట్స్ వాచ్ ది స్టోరీ కదిరి బాబూరావు గతంలో ప్రకాశం జిల్లా కరిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా పార్టీ మారితే చాలు హవా నడపొచ్చని ఆశించిన బాబూరావు భంగపడ్డారు పడుతూనే ఉన్నారు దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ క్యాడర్ చెవులు కొరుక్కుంటుంది బాబూరావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది ఈయన చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు తొలుత బాబూరావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అప్పటిలో జిల్లాలో ఈయనదే హవా నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబూరావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు అప్పట్లో కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకుని బాబూరావు ఎమ్మెల్యేగా గెలిచారు అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబూరావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవడం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కరిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబూరావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు గడిచిన 2 ఏళ్లలో ఒక్కసారి కూడా బాబూరావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి దీంతో బాబూరావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని క్యాడర్ అనుమానపడటం ప్రారంభమైంది తనపై జరుగుతున్న చర్చని ఆ నోట ఈ నోట కదిరి విన్నారో ఏమో అధికార పార్టీలో తనను పట్టించుకోవడం లేదనే తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు నేను పార్టీలో ఉన్నా నన్ను కూడా పట్టించుకోండంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్కి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్టుగా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు నా పేరు కదిరి బాబూరావు నేను పార్టీలోనే ఉన్నాను నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది పార్టీ మారితే చక్రం తిప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు లెట్స్ వాచ్ ది స్టోరీ కదిరి బాబూరావు గతంలో ప్రకాశం జిల్లా కరిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా పార్టీ మారితే చాలు హవా నడపొచ్చని ఆశించిన బాబూరావు భంగపడ్డారు పడుతూనే ఉన్నారు దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ క్యాడర్ చెవులు కొరుక్కుంటుంది బాబూరావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది ఈయన చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు తొలుత బాబూరావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అప్పట్లో జిల్లాలో ఈయనదే హవా నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబూరావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు అప్పట్లో
కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది. 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకొని బాబురావు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబురావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవడం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది. వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కరిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబురావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు. అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు. గడిచిన రెండేళ్లలో ఒక్కసారి కూడా బాబురావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి. దీంతో బాబురావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని కేడర్ అనుమానపడటం ప్రారంభమైంది. తనపై జరుగుతున్న చర్చని ఆ నోట ఈ నోట కదిరి విన్నారో ఏమో, అధికార పార్టీలో తనను పట్టించుకోవడం లేదనే తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. నేను పార్టీలో ఉన్నా నన్ను కూడా పట్టించుకోండంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ కి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు. దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్ట్ గా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు. నా పేరు కదిరి బాబురావు, నేను పార్టీలోనే ఉన్నాను, నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ మారితే చక్రం తెప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా, మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కదిరి బాబురావు గతంలో ప్రకాశం జిల్లా కరిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే, గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు. ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా. పార్టీ మారితే చాలు హవా నడపొచ్చని ఆశించిన బాబురావు భంగపడ్డారు, పడుతూనే ఉన్నారు. దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ కేడర్ చెవులు కొరుక్కుంటోంది. బాబురావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది. ఈయన చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు. తొలుత బాబురావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అప్పట్లో జిల్లాలో ఈయనదే హవా. నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబురావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు. అప్పట్లో కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది. 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకుని బాబురావు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబురావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవడం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది. వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కరిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబురావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు. అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు. గడిచిన రెండేళ్లలో ఒక్కసారి కూడా బాబురావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి. దీంతో బాబురావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని కేడర్ అనుమానపడటం ప్రారంభమైంది. తనపై జరుగుతున్న చర్చని ఆ నోట ఈ నోట కదిరి విన్నారో ఏమో, అధికార పార్టీలో తనను పట్టించుకోవడం లేదనే తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. నేను పార్టీలో ఉన్నా
నన్ను కూడా పట్టించుకుంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ కి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు. దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్ట్ గా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు. నా పేరు కదిరి బాబూరావు, నేను పార్టీలోనే ఉన్నాను, నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ మారితే చక్రం తెప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా, మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కదిరి బాబూరావు గతంలో ప్రకాశం జిల్లా కరిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే, గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు. ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా. పార్టీ మారితే చాలు, హవా నడపొచ్చని ఆశించిన బాబూరావు భంగపడ్డారు, పడుతూనే ఉన్నారు. దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ క్యాడర్ చెవులు కొరుక్కుంటోంది. బాబూరావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది. ఈయన చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు. తొలుత బాబూరావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అప్పట్లో జిల్లాలో ఈయనదే హవా. నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబూరావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు. అప్పట్లో కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది. 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకుని బాబూరావు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబూరావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవడం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది. వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కరిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబూరావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు. అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు. గడిచిన 2 ఏళ్లలో ఒక్కసారి కూడా బాబూరావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి. దీంతో బాబూరావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని క్యాడర్ అనుమానపడటం ప్రారంభమైంది. తనపై జరుగుతున్న చర్చని ఆ నోటా ఈ నోటా కదిరి విన్నారో ఏమో, అధికార పార్టీలో తనను పట్టించుకోవడం లేదనే తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. నేను పార్టీలో ఉన్నా నన్ను కూడా పట్టించుకోండంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ కి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు. దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్ట్ గా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు. నా పేరు కదిరి బాబూరావు, నేను పార్టీలోనే ఉన్నాను, నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ మారితే చక్రం తెప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా, మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కదిరి బాబూరావు గతంలో ప్రకాశం జిల్లా కరిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే, గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు. ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా. పార్టీ మారితే చాలు, హవా నడపొచ్చని ఆశించిన బాబూరావు భంగపడ్డారు, పడుతూనే ఉన్నారు. దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ క్యాడర్ చెవులు కొరుక్కుంటోంది. బాబూరావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది. ఈయన చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు.
తొలుత బాబూరావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అప్పటిలో జిల్లాలో ఈయనదే హవా. నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబూరావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు. అప్పట్లో కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది. 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకుని బాబూరావు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబూరావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవడం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది. వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కరిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబూరావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు. అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు. గడిచిన రెండేళ్లలో ఒక్కసారి కూడా బాబూరావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి. దీంతో బాబూరావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని కేడర్ అనుమానపడటం ప్రారంభమైంది. తనపై జరుగుతున్న చర్చని ఆ నోటా ఈ నోటా కదిరి విన్నారో ఏమో. అధికార పార్టీలో తనను పట్టించుకోవడం లేదనే తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. నేను పార్టీలో ఉన్నా నన్ను కూడా పట్టించుకోండంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ కి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు. దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్ట్ గా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు. నా పేరు కదిరి బాబూరావు, నేను పార్టీలోనే ఉన్నాను, నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ మారితే చక్రం తిప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా, మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కదిరి బాబూరావు గతంలో ప్రకాశం జిల్లా కరిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే, గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు. ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా. పార్టీ మారితే చాలు హవా నడపొచ్చని ఆశించిన బాబూరావు భంగపడ్డారు, పడుతూనే ఉన్నారు. దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ కేడర్ చెవులు కొరుక్కుంటోంది. బాబూరావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది. ఈయన చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు. తొలుత బాబూరావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అప్పట్లో జిల్లాలో ఈయనదే హవా. నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబూరావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు. అప్పట్లో కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది. 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకుని బాబూరావు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబూరావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవడం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది. వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కరిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబూరావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు. అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు. గడిచిన రెండేళ్లలో ఒక్కసారి కూడా బాబూరావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి. దీంతో
బాబురావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని కేడర్ అనుమానపడటం ప్రారంభమైంది. తనపై జరుగుతున్న చర్చని ఆ నోట ఈ నోట కదిరి విన్నారో ఏమో అధికార పార్టీలో తనను పట్టించుకోవడం లేదని తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్ళగక్కుతున్నారు. నేను పార్టీలో ఉన్నా నన్ను కూడా పట్టించుకోండంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్కి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు. దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్ట్ గా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు. నా పేరు కదిరి బాబురావు, నేను పార్టీలోనే ఉన్నాను, నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ మారితే చక్రం తెప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా, మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కదిరి బాబురావు గతంలో ప్రకాశం జిల్లా కరిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే, గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు. ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా. పార్టీ మారితే చాలు హవా నడపొచ్చని ఆశించిన బాబురావు భంగపడ్డారు, పడుతూనే ఉన్నారు. దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ క్యాడర్ చెవులు కొరుక్కుంటోంది. బాబురావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది. ఈయన చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు. తొలుత బాబురావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అప్పట్లో జిల్లాలో ఈయనదే హవా. నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబురావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు. అప్పట్లో కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది. 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకుని బాబురావు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబురావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవడం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది. వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కరిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబురావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు. అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు. గడిచిన 2 ఏళ్లలో ఒక్కసారి కూడా బాబురావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి. దీంతో బాబురావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని కేడర్ అనుమానపడటం ప్రారంభమైంది. తనపై జరుగుతున్న చర్చని ఆ నోట ఈ నోట కదిరి విన్నారో ఏమో అధికార పార్టీలో తనను పట్టించుకోవడం లేదని తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్ళగక్కుతున్నారు. నేను పార్టీలో ఉన్నా నన్ను కూడా పట్టించుకోండంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్కి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు. దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్ట్ గా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు. నా పేరు కదిరి బాబురావు, నేను పార్టీలోనే ఉన్నాను, నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ మారితే చక్రం తెప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా, మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కదిరి బాబురావు గతంలో ప్రకాశం జిల్లా కరిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే, గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ
ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు. ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా. పార్టీ మారితే చాలు హవా నడపొచ్చని ఆశించిన బాబూరావు భంగపడ్డారు, పడుతూనే ఉన్నారు. దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ క్యాడర్ చెవులు కొరుక్కుంటుంది. బాబూరావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది. ఈయన చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు. తొలుత బాబూరావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అప్పట్లో జిల్లాలో ఈయనదే హవా. నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబూరావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు. అప్పట్లో కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది. 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకుని బాబూరావు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబూరావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవడం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది. వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కనిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబూరావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు. అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు. గడిచిన 2 ఏళ్లలో ఒక్కసారి కూడా బాబూరావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి. దీంతో బాబూరావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని క్యాడర్ అనుమానపడటం ప్రారంభమైంది. తనపై జరుగుతున్న చర్చని ఆ నోటా ఈ నోటా కదిరి విన్నారో ఏమో. అధికార పార్టీలో తనను పట్టించుకోవడం లేదనే తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. నేను పార్టీలో ఉన్నా నన్ను కూడా పట్టించుకోండంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ కి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు. దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్ట్ గా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు. నా పేరు కదిరి బాబూరావు, నేను పార్టీలోనే ఉన్నాను, నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ మారితే చక్రం తెప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా, మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కదిరి బాబూరావు గతంలో ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే, గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు. ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా. పార్టీ మారితే చాలు హవా నడపొచ్చని ఆశించిన బాబూరావు భంగపడ్డారు, పడుతూనే ఉన్నారు. దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ క్యాడర్ చెవులు కొరుక్కుంటుంది. బాబూరావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది. ఈయన చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు. తొలుత బాబూరావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అప్పట్లో జిల్లాలో ఈయనదే హవా. నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబూరావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు. అప్పట్లో కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది. 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకుని బాబూరావు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబురావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవడం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది. వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కరిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబురావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు. అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు. గడిచిన రెండేళ్లలో ఒక్కసారి కూడా బాబురావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి. దీంతో బాబురావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని కేడర్ అనుమానపడటం ప్రారంభమైంది. తనపై జరుగుతున్న చర్చని ఆ నోట ఈ నోట కదిరి విన్నారో ఏమో, అధికార పార్టీలో తనను పట్టించుకోవడం లేదనే తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్ళగక్కుతున్నారు. నేను పార్టీలో ఉన్నా నన్ను కూడా పట్టించుకోండంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదనికి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు. దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్ట్ గా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు. నా పేరు కదిరి బాబురావు, నేను పార్టీలోనే ఉన్నాను, నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ మారితే చక్రం తెప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా, మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కదిరి బాబురావు గతంలో ప్రకాశం జిల్లా కరిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే, గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు. ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా. పార్టీ మారితే చాలు హవా నడపొచ్చని ఆశించిన బాబురావు భంగపడ్డారు, పడుతూనే ఉన్నారు. దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ క్యాడర్ చెవులు కొరుక్కుంటోంది. బాబురావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది. ఈయన చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు. తొలుత బాబురావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అప్పట్లో జిల్లాలో ఈయనదే హవా. నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబురావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు. అప్పట్లో కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది. 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకుని బాబురావు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబురావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవడం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది. వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కరిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబురావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు. అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు. గడిచిన రెండేళ్లలో ఒక్కసారి కూడా బాబురావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి. దీంతో బాబురావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని కేడర్ అనుమానపడటం ప్రారంభమైంది. తనపై జరుగుతున్న చర్చని ఆ నోట ఈ నోట కదిరి విన్నారో ఏమో, అధికార పార్టీలో తనను పట్టించుకోవడం లేదనే తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్ళగక్కుతున్నారు. నేను పార్టీలో ఉన్నా నన్ను కూడా పట్టించుకోండంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదనికి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు. దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్ట్ గా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు. నా పేరు కదిరి బాబురావు, నేను పార్టీలోనే ఉన్నాను, నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ మారితే
చక్రం తిప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు లెట్స్ వాచ్ ది స్టోరీ కదిరి బాబూరావు గతంలో ప్రకాశం జిల్లా కరిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా పార్టీ మారితే చాలు హవా నడపొచ్చని ఆశించిన బాబూరావు భంగపడ్డారు పడుతూనే ఉన్నారు దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ క్యాడర్ చెవులు కొరుక్కుంటుంది బాబూరావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది ఈయన చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు తొలుత బాబూరావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అప్పట్లో జిల్లాలో ఈయనదే హవా నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబూరావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు అప్పట్లో కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకుని బాబూరావు ఎమ్మెల్యేగా గెలిచారు అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబూరావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవడం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కరిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబూరావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు గడిచిన 2 ఏళ్లలో ఒక్కసారి కూడా బాబూరావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి దీంతో బాబూరావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని క్యాడర్ అనుమానపడటం ప్రారంభమైంది తనపై జరుగుతున్న చర్చని ఆ నోట ఈ నోట కదిరి విన్నారో ఏమో అధికార పార్టీలో తనను పట్టించుకోవడం లేదనే తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు నేను పార్టీలో ఉన్నా నన్ను కూడా పట్టించుకోండంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్కి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్ట్ గా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు నా పేరు కదిరి బాబూరావు నేను పార్టీలోనే ఉన్నాను నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది పార్టీ మారితే చక్రం తిప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు లెట్స్ వాచ్ ది స్టోరీ కదిరి బాబూరావు గతంలో ప్రకాశం జిల్లా కరిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా పార్టీ మారితే చాలు హవా నడపొచ్చని ఆశించిన బాబూరావు భంగపడ్డారు పడుతూనే ఉన్నారు దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ క్యాడర్ చెవులు కొరుక్కుంటుంది బాబూరావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది ఈయన చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు తొలుత బాబూరావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అప్పట్లో జిల్లాలో ఈయనదే హవా నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబూరావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో
ఎన్నికల్లో పోటికి అనర్హుడయ్యాడు. అప్పటిలో కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది. 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకొని బాబురావు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబురావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవడం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది. వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కరిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబురావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు. అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు. గడిచిన రెండేళ్లలో ఒక్కసారి కూడా బాబురావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి. దీంతో బాబురావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని కేడర్ అనుమానపడటం ప్రారంభమైంది. తనపై జరుగుతున్న చర్చని ఆ నోట ఈ నోట కదిరి విన్నారో ఏమో, అధికార పార్టీలో తనను పట్టించుకోవడం లేదనే తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. నేను పార్టీలో ఉన్నా నన్ను కూడా పట్టించుకోండంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ కి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు. దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్ట్ గా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు. నా పేరు కదిరి బాబురావు, నేను పార్టీలోనే ఉన్నాను, నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ మారితే చక్రం తిప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా, మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కదిరి బాబురావు గతంలో ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే, గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు. ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా. పార్టీ మారితే చాలు హవా నడపొచ్చని ఆశించిన బాబురావు భంగపడ్డారు, పడుతూనే ఉన్నారు. దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ కేడర్ చెవులు కొరుక్కుంటోంది. బాబురావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది. ఈయన చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు. తొలుత బాబురావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అప్పట్లో జిల్లాలో ఈయనదే హవా. నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబురావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు. అప్పట్లో కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది. 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకుని బాబురావు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబురావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవడం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది. వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కరిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబురావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు. అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు. గడిచిన రెండేళ్లలో ఒక్కసారి కూడా బాబురావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి. దీంతో బాబురావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని కేడర్ అనుమానపడటం ప్రారంభమైంది. తనపై జరుగుతున్న చర్చని ఆ నోట ఈ నోట కదిరి విన్నారో ఏమో, అధికార పార్టీలో తనను పట్టించుకోవడం లేదనే
తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్ళగక్కుతున్నారు. నేను పార్టీలో ఉన్నా నన్ను కూడా పట్టించుకోండంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదనికి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు. దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్ట్ గా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు. నా పేరు కదిరి బాబూరావు, నేను పార్టీలోనే ఉన్నాను, నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ మారితే చక్రం తెప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా, మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కదిరి బాబూరావు గతంలో ప్రకాశం జిల్లా కరిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే, గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు. ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా. పార్టీ మారితే చాలు హవా నడపొచ్చని ఆశించిన బాబూరావు భంగపడ్డారు, పడుతూనే ఉన్నారు. దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ క్యాడర్ చెవులు కొరుక్కుంటోంది. బాబూరావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది. ఈయన చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు. తొలుత బాబూరావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అప్పట్లో జిల్లాలో ఈయనదే హవా. నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబూరావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు. అప్పట్లో కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది. 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకుని బాబూరావు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబూరావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవడం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది. వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కరిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబూరావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు. అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు. గడిచిన 2 ఏళ్లలో ఒక్కసారి కూడా బాబూరావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి. దీంతో బాబూరావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని క్యాడర్ అనుమానపడటం ప్రారంభమైంది. తనపై జరుగుతున్న చర్చని ఆ నోటా ఈ నోటా కదిరి విన్నారో ఏమో, అధికార పార్టీలో తనను పట్టించుకోవడం లేదనే తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. నేను పార్టీలో ఉన్నా నన్ను కూడా పట్టించుకోండంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదనికి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు. దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్ట్ గా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు. నా పేరు కదిరి బాబూరావు, నేను పార్టీలోనే ఉన్నాను, నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ మారితే చక్రం తెప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా, మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కదిరి బాబూరావు గతంలో ప్రకాశం జిల్లా కరిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే, గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు. ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా. పార్టీ మారితే చాలు హవా నడపొచ్చని ఆశించిన బాబూరావు భంగపడ్డారు, పడుతూనే ఉన్నారు. దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ క్యాడర్ చెవులు కొరుక్కుంటోంది. బాబూరావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది.
ఈయన చేసిన ఒక చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు. తొలుత బాబురావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అప్పట్లో జిల్లాలో ఈయనదే హవా. నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబురావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు. అప్పట్లో కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది. 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకుని బాబురావు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబురావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవడం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది. వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కరిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబురావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు. అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు. గడిచిన 2 ఏళ్లలో ఒక్కసారి కూడా బాబురావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి. దీంతో బాబురావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని కేడర్ అనుమానపడటం ప్రారంభమైంది. తనపై జరుగుతున్న చర్చని ఆ నోటా ఈ నోటా కదిరి విన్నారో ఏమో, అధికార పార్టీలో తనను పట్టించుకోవడం లేదనే తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. నేను పార్టీలో ఉన్నా నన్ను కూడా పట్టించుకోండంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ కి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు. దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్ట్ గా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు. నా పేరు కదిరి బాబురావు, నేను పార్టీలోనే ఉన్నాను, నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ మారితే చక్రం తిప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా, మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కదిరి బాబురావు గతంలో ప్రకాశం జిల్లా కరిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే, గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు. ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా. పార్టీ మారితే చాలు హవా నడపొచ్చని ఆశించిన బాబురావు భంగపడ్డారు, పడుతూనే ఉన్నారు. దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ కేడర్ చెవులు కొరుక్కుంటోంది. బాబురావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది. ఈయన చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు. తొలుత బాబురావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అప్పట్లో జిల్లాలో ఈయనదే హవా. నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబురావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు. అప్పట్లో కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది. 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకుని బాబురావు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబురావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవడం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది. వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కరిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబురావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు. అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు. గడిచిన 2 ఏళ్లలో
ఒక్కసారి కూడా బాబురావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి. దీంతో బాబురావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని కేడర్ అనుమానపడటం ప్రారంభమైంది. తనపై జరుగుతున్న చర్చని ఆ నోట ఈ నోట కదిరి విన్నారో ఏమో, అధికార పార్టీలో తనను పట్టించుకోవడం లేదనే తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. నేను పార్టీలో ఉన్నా నన్ను కూడా పట్టించుకోండంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదనికి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు. దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్ట్ గా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు. నా పేరు కదిరి బాబురావు, నేను పార్టీలోనే ఉన్నాను, నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ మారితే చక్రం తిప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా, మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కదిరి బాబురావు గతంలో ప్రకాశం జిల్లా కరిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే, గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు. ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా. పార్టీ మారితే చాలు హవా నడపొచ్చని ఆశించిన బాబురావు భంగపడ్డారు, పడుతూనే ఉన్నారు. దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ క్యాడర్ చెవులు కొరుక్కుంటోంది. బాబురావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది. ఈయన చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు. తొలుత బాబురావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అప్పట్లో జిల్లాలో ఈయనదే హవా. నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబురావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మరిచిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు. అప్పట్లో కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది. 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకుని బాబురావు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబురావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవటం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది. వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కరిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబురావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు. అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు. గడిచిన 2 ఏళ్లలో ఒక్కసారి కూడా బాబురావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి. దీంతో బాబురావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని కేడర్ అనుమానపడటం ప్రారంభమైంది. తనపై జరుగుతున్న చర్చని ఆ నోట ఈ నోట కదిరి విన్నారో ఏమో, అధికార పార్టీలో తనను పట్టించుకోవడం లేదనే తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. నేను పార్టీలో ఉన్నా నన్ను కూడా పట్టించుకోండంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదనికి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు. దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్ట్ గా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు. నా పేరు కదిరి బాబురావు, నేను పార్టీలోనే ఉన్నాను, నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ మారితే చక్రం తిప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా, మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కదిరి బాబురావు
గతంలో ప్రకాశం జిల్లా కరిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు. ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా. పార్టీ మారితే చాలు హవా నడపొచ్చని ఆశించిన బాబూరావు భంగపడ్డారు. పడుతూనే ఉన్నారు. దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ క్యాడర్ చెవులు కొరుక్కుంటోంది. బాబూరావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది. ఈయన చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు. తొలుత బాబూరావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అప్పట్లో జిల్లాలో ఈయనదే హవా. నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబూరావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు. అప్పట్లో కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది. 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకుని బాబూరావు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబూరావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవటం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది. వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కరిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబూరావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు. అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు. గడిచిన 2 ఏళ్లలో ఒక్కసారి కూడా బాబూరావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి. దీంతో బాబూరావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని క్యాడర్ అనుమానపడటం ప్రారంభమైంది. తనపై జరుగుతున్న చర్చని ఆ నోటా ఈ నోటా కదిరి విన్నారో ఏమో. అధికార పార్టీలో తనను పట్టించుకోవడం లేదనే తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. నేను పార్టీలో ఉన్నా నన్ను కూడా పట్టించుకోండంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ కి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు. దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్ట్ గా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు. నా పేరు కదిరి బాబూరావు. నేను పార్టీలోనే ఉన్నాను, నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ మారితే చక్రం తెప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా, మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కదిరి బాబూరావు గతంలో ప్రకాశం జిల్లా కరిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు. ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా. పార్టీ మారితే చాలు హవా నడపొచ్చని ఆశించిన బాబూరావు భంగపడ్డారు. పడుతూనే ఉన్నారు. దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ క్యాడర్ చెవులు కొరుక్కుంటోంది. బాబూరావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది. ఈయన చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు. తొలుత బాబూరావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అప్పట్లో జిల్లాలో ఈయనదే హవా. నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబూరావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు. అప్పట్లో కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది. 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకుని బాబూరావు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబురావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవడం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది. వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కరిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబురావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు. అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు. గడిచిన రెండేళ్లలో ఒక్కసారి కూడా బాబురావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి. దీంతో బాబురావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని కేడర్ అనుమానపడటం ప్రారంభమైంది. తనపై జరుగుతున్న చర్చని ఆ నోట ఈ నోట కదిరి విన్నారో ఏమో. అధికార పార్టీలో తనను పట్టించుకోవడం లేదనే తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్ళగక్కుతున్నారు. నేను పార్టీలో ఉన్నా నన్ను కూడా పట్టించుకోండంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్కి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు. దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్ట్ గా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు. నా పేరు కదిరి బాబురావు, నేను పార్టీలోనే ఉన్నాను, నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ మారితే చక్రం తిప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా, మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కదిరి బాబురావు గతంలో ప్రకాశం జిల్లా కరిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే, గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు. ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా. పార్టీ మారితే చాలు హవా నడపొచ్చని ఆశించిన బాబురావు భంగపడ్డారు, పడుతూనే ఉన్నారు. దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ కేడర్ చెవులు కొరుక్కుంటోంది. బాబురావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది. ఈయన చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు. తొలుత బాబురావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అప్పట్లో జిల్లాలో ఈయనదే హవా. నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబురావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు. అప్పట్లో కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది. 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకుని బాబురావు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబురావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవడం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది. వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కరిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబురావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు. అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు. గడిచిన రెండేళ్లలో ఒక్కసారి కూడా బాబురావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి. దీంతో బాబురావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని కేడర్ అనుమానపడటం ప్రారంభమైంది. తనపై జరుగుతున్న చర్చని ఆ నోట ఈ నోట కదిరి విన్నారో ఏమో. అధికార పార్టీలో తనను పట్టించుకోవడం లేదనే తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్ళగక్కుతున్నారు. నేను పార్టీలో ఉన్నా నన్ను కూడా పట్టించుకోండంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్కి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు. దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్ట్ గా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు. నా పేరు కదిరి బాబురావు, నేను పార్టీలోనే ఉన్నాను, నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ మారితే
చక్రం తిప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు లెట్స్ వాచ్ ది స్టోరీ కదిరి బాబూరావు గతంలో ప్రకాశం జిల్లా కరిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా పార్టీ మారితే చాలు హవా నడపొచ్చని ఆశించిన బాబూరావు భంగపడ్డారు పడుతూనే ఉన్నారు దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ క్యాడర్ చెవులు కొరుక్కుంటుంది బాబూరావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది ఈయన చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు తొలుత బాబూరావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అప్పట్లో జిల్లాలో ఈయనదే హవా నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబూరావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు అప్పట్లో కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకుని బాబూరావు ఎమ్మెల్యేగా గెలిచారు అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబూరావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవడం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కరిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబూరావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు గడిచిన 2 ఏళ్లలో ఒక్కసారి కూడా బాబూరావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి దీంతో బాబూరావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని క్యాడర్ అనుమానపడటం ప్రారంభమైంది తనపై జరుగుతున్న చర్చని ఆ నోట ఈ నోట కదిరి విన్నారో ఏమో అధికార పార్టీలో తనను పట్టించుకోవడం లేదనే తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు నేను పార్టీలో ఉన్నా నన్ను కూడా పట్టించుకోండంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్కి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్ట్ గా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు నా పేరు కదిరి బాబూరావు నేను పార్టీలోనే ఉన్నాను నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది పార్టీ మారితే చక్రం తిప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు లెట్స్ వాచ్ ది స్టోరీ కదిరి బాబూరావు గతంలో ప్రకాశం జిల్లా కరిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా పార్టీ మారితే చాలు హవా నడపొచ్చని ఆశించిన బాబూరావు భంగపడ్డారు పడుతూనే ఉన్నారు దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ క్యాడర్ చెవులు కొరుక్కుంటుంది బాబూరావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది ఈయన చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు తొలుత బాబూరావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అప్పట్లో జిల్లాలో ఈయనదే హవా నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబూరావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు అప్పట్లో
కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది. 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకొని బాబురావు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబురావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవడం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది. వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కరిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబురావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు. అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు. గడిచిన రెండేళ్లలో ఒక్కసారి కూడా బాబురావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి. దీంతో బాబురావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని కేడర్ అనుమానపడటం ప్రారంభమైంది. తనపై జరుగుతున్న చర్చని ఆ నోటా ఈ నోటా కదిరి విన్నారో ఏమో, అధికార పార్టీలో తనను పట్టించుకోవడం లేదనే తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. నేను పార్టీలో ఉన్నా నన్ను కూడా పట్టించుకోండంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ కి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు. దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్ట్ గా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు. నా పేరు కదిరి బాబురావు, నేను పార్టీలోనే ఉన్నాను, నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ మారితే చక్రం తిప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా, మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కదిరి బాబురావు గతంలో ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే, గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు. ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా. పార్టీ మారితే చాలు హవా నడపొచ్చని ఆశించిన బాబురావు భంగపడ్డారు, పడుతూనే ఉన్నారు. దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ కేడర్ చెవులు కొరుక్కుంటోంది. బాబురావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది. ఈయన చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు. తొలుత బాబురావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అప్పట్లో జిల్లాలో ఈయనదే హవా. నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబురావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు. అప్పట్లో కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది. 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకుని బాబురావు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబురావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవడం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది. వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కరిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబురావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు. అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు. గడిచిన రెండేళ్లలో ఒక్కసారి కూడా బాబురావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి. దీంతో బాబురావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని కేడర్ అనుమానపడటం ప్రారంభమైంది. తనపై జరుగుతున్న చర్చని ఆ నోటా ఈ నోటా కదిరి విన్నారో ఏమో, అధికార పార్టీలో తనను పట్టించుకోవడం లేదనే తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. నేను పార్టీలో ఉన్నా
నన్ను కూడా పట్టించుకోండంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ కి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు. దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్ట్ గా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు. నా పేరు కదిరి బాబూరావు, నేను పార్టీలోనే ఉన్నాను, నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ మారితే చక్రం తిప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా, మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కదిరి బాబూరావు గతంలో ప్రకాశం జిల్లా కరిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే, గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు. ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా. పార్టీ మారితే చాలు, హవా నడపొచ్చని ఆశించిన బాబూరావు భంగపడ్డారు, పడుతూనే ఉన్నారు. దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ క్యాడర్ చెవులు కొరుక్కుంటోంది. బాబూరావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది. ఈయన చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు. తొలుత బాబూరావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అప్పట్లో జిల్లాలో ఈయనదే హవా. నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబూరావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు. అప్పట్లో కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది. 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకుని బాబూరావు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబూరావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవడం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది. వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కరిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబూరావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు. అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు. గడిచిన 2 ఏళ్లలో ఒక్కసారి కూడా బాబూరావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి. దీంతో బాబూరావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని క్యాడర్ అనుమానపడటం ప్రారంభమైంది. తనపై జరుగుతున్న చర్చని ఆ నోటా ఈ నోటా కదిరి విన్నారో ఏమో, అధికార పార్టీలో తనను పట్టించుకోవడం లేదనే తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. నేను పార్టీలో ఉన్నా నన్ను కూడా పట్టించుకోండంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ కి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు. దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్ట్ గా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు. నా పేరు కదిరి బాబూరావు, నేను పార్టీలోనే ఉన్నాను, నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ మారితే చక్రం తిప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా, మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కదిరి బాబూరావు గతంలో ప్రకాశం జిల్లా కరిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే, గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు. ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా. పార్టీ మారితే చాలు, హవా నడపొచ్చని ఆశించిన బాబూరావు భంగపడ్డారు, పడుతూనే ఉన్నారు. దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ క్యాడర్ చెవులు కొరుక్కుంటోంది. బాబూరావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది. ఈయన చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు.
తొలుత బాబురావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అప్పటిలో జిల్లాలో ఈయనదే హవా. నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబురావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు. అప్పట్లో కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది. 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకుని బాబురావు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబురావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవడం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది. వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కరిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబురావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు. అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు. గడిచిన 2 ఏళ్లలో ఒక్కసారి కూడా బాబురావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి. దీంతో బాబురావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని కేడర్ అనుమానపడటం ప్రారంభమైంది. తనపై జరుగుతున్న చర్చని ఆ నోటా ఈ నోటా కదిరి విన్నారో ఏమో. అధికార పార్టీలో తనను పట్టించుకోవడం లేదనే తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. నేను పార్టీలో ఉన్నా నన్ను కూడా పట్టించుకోండంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ కి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు. దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్ట్ గా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు. నా పేరు కదిరి బాబురావు. నేను పార్టీలోనే ఉన్నాను, నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ మారితే చక్రం తెప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా, మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కదిరి బాబురావు గతంలో ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే, గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు. ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా. పార్టీ మారితే చాలు హవా నడపొచ్చని ఆశించిన బాబురావు భంగపడ్డారు, పడుతూనే ఉన్నారు. దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ కేడర్ చెవులు కొరుక్కుంటోంది. బాబురావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది. ఈయన చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు. తొలుత బాబురావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అప్పట్లో జిల్లాలో ఈయనదే హవా. నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబురావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు. అప్పట్లో కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది. 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకుని బాబురావు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబురావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవడం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది. వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కరిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబురావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు. అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు. గడిచిన 2 ఏళ్లలో ఒక్కసారి కూడా బాబురావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి. దీంతో
బాబురావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని కేడర్ అనుమానమల్లే గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా పార్టీ మారితే చాలు హవా నడపొచ్చని ఆశించిన బాబురావు భంగపడ్డారు పడుతూనే ఉన్నారు దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ కేడర్ చెవులు కొరుక్కుంటుంది బాబురావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది ఈయన చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు తొలుత బాబురావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అప్పట్లో జిల్లాలో ఈయనదే హవా నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబురావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు అప్పట్లో కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకుని బాబురావు ఎమ్మెల్యేగా గెలిచారు అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబురావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవడం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కరిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబురావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు గడిచిన 2 ఏళ్లలో ఒక్కసారి కూడా బాబురావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి దీంతో బాబురావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని కేడర్ అనుమానపడటం ప్రారంభమైంది తనపై జరుగుతున్న చర్చని ఆ నోట ఈ నోట కదిరి విన్నారో ఏమో అధికార పార్టీలో తనను పట్టించుకోవడం లేదనే తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు నేను పార్టీలో ఉన్నా నన్ను కూడా పట్టించుకోండంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్కి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్టుగా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు నా పేరు కదిరి బాబురావు నేను పార్టీలోనే ఉన్నాను నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది పార్టీ మారితే చక్రం తిప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు లెట్స్ వాచ్ ది స్టోరీ కదిరి బాబురావు గతంలో ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా పార్టీ మారితే చాలు హవా నడపొచ్చని ఆశించిన బాబురావు భంగపడ్డారు పడుతూనే ఉన్నారు దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ కేడర్ చెవులు కొరుక్కుంటుంది బాబురావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది ఈయన చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు తొలుత బాబురావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అప్పట్లో జిల్లాలో ఈయనదే హవా నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబురావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు అప్పట్లో కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకుని బాబురావు ఎమ్మెల్యేగా గెలిచారు అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు
ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబురావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవడం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది. వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కరిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబురావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు. అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు. గడిచిన రెండేళ్లలో ఒక్కసారి కూడా బాబురావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి. దీంతో బాబురావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని కేడర్ అనుమానపడటం ప్రారంభమైంది. తనపై జరుగుతున్న చర్చని ఆ నోట ఈ నోట కదిరి విన్నారో ఏమో, అధికార పార్టీలో తనను పట్టించుకోవడం లేదనే తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. నేను పార్టీలో ఉన్నా నన్ను కూడా పట్టించుకోండంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదనికి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు. దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్ట్ గా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు. నా పేరు కదిరి బాబురావు, నేను పార్టీలోనే ఉన్నాను, నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ మారితే చక్రం తిప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా, మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కదిరి బాబురావు గతంలో ప్రకాశం జిల్లా కరిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే, గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు. ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా. పార్టీ మారితే చాలు హవా నడపొచ్చని ఆశించిన బాబురావు భంగపడ్డారు, పడుతూనే ఉన్నారు. దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ కేడర్ చెవులు కొరుక్కుంటోంది. బాబురావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది. ఈయన చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు. తొలుత బాబురావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అప్పట్లో జిల్లాలో ఈయనదే హవా. నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబురావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు. అప్పట్లో కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది. 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకుని బాబురావు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబురావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవడం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది. వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కరిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబురావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు. అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు. గడిచిన రెండేళ్లలో ఒక్కసారి కూడా బాబురావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి. దీంతో బాబురావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని కేడర్ అనుమానపడటం ప్రారంభమైంది. తనపై జరుగుతున్న చర్చని ఆ నోట ఈ నోట కదిరి విన్నారో ఏమో, అధికార పార్టీలో తనను పట్టించుకోవడం లేదనే తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. నేను పార్టీలో ఉన్నా నన్ను కూడా పట్టించుకోండంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదనికి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు. దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్ట్ గా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు. నా పేరు కదిరి బాబురావు, నేను పార్టీలోనే ఉన్నాను, నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ మారితే
చక్రం తిప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు లెట్స్ వాచ్ ది స్టోరీ కదిరి బాబూరావు గతంలో ప్రకాశం జిల్లా కరిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా పార్టీ మారితే చాలు హవా నడపొచ్చని ఆశించిన బాబూరావు భంగపడ్డారు పడుతూనే ఉన్నారు దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ క్యాడర్ చెవులు కొరుక్కుంటుంది బాబూరావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది ఈయన చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు తొలుత బాబూరావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అప్పట్లో జిల్లాలో ఈయనదే హవా నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబూరావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు అప్పట్లో కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకుని బాబూరావు ఎమ్మెల్యేగా గెలిచారు అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబూరావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవడం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కరిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబూరావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు గడిచిన రెండేళ్లలో ఒక్కసారి కూడా బాబూరావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి దీంతో బాబూరావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని క్యాడర్ అనుమానపడటం ప్రారంభమైంది తనపై జరుగుతున్న చర్చని ఆ నోట ఈ నోట కదిరి విన్నారో ఏమో అధికార పార్టీలో తనను పట్టించుకోవడం లేదనే తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు నేను పార్టీలో ఉన్నా నన్ను కూడా పట్టించుకోండంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్కి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్ట్ గా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు నా పేరు కదిరి బాబూరావు నేను పార్టీలోనే ఉన్నాను నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది పార్టీ మారితే చక్రం తిప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు లెట్స్ వాచ్ ది స్టోరీ కదిరి బాబూరావు గతంలో ప్రకాశం జిల్లా కరిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా పార్టీ మారితే చాలు హవా నడపొచ్చని ఆశించిన బాబూరావు భంగపడ్డారు పడుతూనే ఉన్నారు దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ క్యాడర్ చెవులు కొరుక్కుంటుంది బాబూరావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది ఈయన చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు తొలుత బాబూరావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అప్పట్లో జిల్లాలో ఈయనదే హవా నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబూరావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు
ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు. అప్పట్లో కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది. 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకొని బాబురావు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబురావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవడం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది. వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కరిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబురావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు. అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు. గడిచిన 2 ఏళ్లలో ఒక్కసారి కూడా బాబురావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి. దీంతో బాబురావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని కేడర్ అనుమానపడటం ప్రారంభమైంది. తనపై జరుగుతున్న చర్చని ఆ నోటా ఈ నోటా కదిరి విన్నారో ఏమో, అధికార పార్టీలో తనను పట్టించుకోవడం లేదనే తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. నేను పార్టీలో ఉన్నా నన్ను కూడా పట్టించుకోండంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ కి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు. దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్ట్ గా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు. నా పేరు కదిరి బాబురావు, నేను పార్టీలోనే ఉన్నాను, నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ మారితే చక్రం తిప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా, మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కదిరి బాబురావు గతంలో ప్రకాశం జిల్లా కరిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే, గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు. ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా. పార్టీ మారితే చాలు హవా నడపొచ్చని ఆశించిన బాబురావు భంగపడ్డారు, పడుతూనే ఉన్నారు. దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ కేడర్ చెవులు కొరుక్కుంటోంది. బాబురావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది. ఈయన చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు. తొలుత బాబురావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అప్పట్లో జిల్లాలో ఈయనదే హవా. నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబురావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు. అప్పట్లో కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది. 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకుని బాబురావు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబురావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవడం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది. వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కరిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబురావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు. అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు. గడిచిన 2 ఏళ్లలో ఒక్కసారి కూడా బాబురావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి. దీంతో బాబురావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని కేడర్ అనుమానపడటం ప్రారంభమైంది. తనపై జరుగుతున్న చర్చని ఆ నోటా ఈ నోటా కదిరి విన్నారో ఏమో, అధికార పార్టీలో తనను పట్టించుకోవడం లేదనే
తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్ళగక్కుతున్నారు. నేను పార్టీలో ఉన్నా నన్ను కూడా పట్టించుకోండంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదనికి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు. దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్ట్ గా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు. నా పేరు కదిరి బాబూరావు, నేను పార్టీలోనే ఉన్నాను, నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ మారితే చక్రం తిప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా, మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. కదిరి బాబూరావు గతంలో ప్రకాశం జిల్లా కరిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే, గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు. ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా. పార్టీ మారితే చాలు హవా నడపొచ్చని ఆశించిన బాబూరావు భంగపడ్డారు, పడుతూనే ఉన్నారు. దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ క్యాడర్ చెవులు కొరుక్కుంటోంది. బాబూరావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది. ఈయన చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు. తొలుత బాబూరావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అప్పట్లో జిల్లాలో ఈయనదే హవా. నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబూరావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు. అప్పట్లో కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది. 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకుని బాబూరావు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబూరావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవటం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది. వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కరిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబూరావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు. అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు. గడిచిన 2 ఏళ్లలో ఒక్కసారి కూడా బాబూరావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి. దీంతో బాబూరావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని క్యాడర్ అనుమానపడటం ప్రారంభమైంది. తనపై జరుగుతున్న చర్చని ఆ నోటా ఈ నోటా కదిరి విన్నారో ఏమో. అధికార పార్టీలో తనను పట్టించుకోవడం లేదనే తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్ళగక్కుతున్నారు. నేను పార్టీలో ఉన్నా నన్ను కూడా పట్టించుకోండంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదనికి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు. దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్ట్ గా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు. నా పేరు కదిరి బాబూరావు, నేను పార్టీలోనే ఉన్నాను, నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ మారితే చక్రం తిప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా, మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కదిరి బాబూరావు గతంలో ప్రకాశం జిల్లా కరిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే, గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు. ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా. పార్టీ మారితే చాలు హవా నడపొచ్చని ఆశించిన బాబూరావు భంగపడ్డారు, పడుతూనే ఉన్నారు. దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ క్యాడర్ చెవులు కొరుక్కుంటోంది. బాబూరావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది.
ఈయన చేసిన ఒక చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు. తొలుత బాబురావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అప్పట్లో జిల్లాలో ఈయనదే హవా. నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబురావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు. అప్పట్లో కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది. 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకుని బాబురావు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబురావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవడం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది. వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కరిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబురావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు. అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు. గడిచిన 2 ఏళ్లలో ఒక్కసారి కూడా బాబురావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి. దీంతో బాబురావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని కేడర్ అనుమానపడటం ప్రారంభమైంది. తనపై జరుగుతున్న చర్చని ఆ నోటా ఈ నోటా కదిరి విన్నారో ఏమో, అధికార పార్టీలో తనను పట్టించుకోవడం లేదనే తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. నేను పార్టీలో ఉన్నా నన్ను కూడా పట్టించుకోండంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ కి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు. దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్ట్ గా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు. నా పేరు కదిరి బాబురావు, నేను పార్టీలోనే ఉన్నాను, నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ మారితే చక్రం తెప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా, మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కదిరి బాబురావు గతంలో ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే, గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు. ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా. పార్టీ మారితే చాలు హవా నడపొచ్చని ఆశించిన బాబురావు భంగపడ్డారు, పడుతూనే ఉన్నారు. దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ కేడర్ చెవులు కొరుక్కుంటోంది. బాబురావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది. ఈయన చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు. తొలుత బాబురావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అప్పట్లో జిల్లాలో ఈయనదే హవా. నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబురావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు. అప్పట్లో కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది. 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకుని బాబురావు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబురావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవడం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది. వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కరిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబురావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు. అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు. గడిచిన 2 ఏళ్లలో
ఒక్కసారి కూడా బాబురావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి. దీంతో బాబురావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని కేడర్ అనుమానపడటం ప్రారంభమైంది. తనపై జరుగుతున్న చర్చని ఆ నోట ఈ నోట కదిరి విన్నారో ఏమో, అధికార పార్టీలో తనను పట్టించుకోవడం లేదని తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్ళగక్కుతున్నారు. నేను పార్టీలో ఉన్నా నన్ను కూడా పట్టించుకోండంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్కి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు. దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్టుగా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు. నా పేరు కదిరి బాబురావు, నేను పార్టీలోనే ఉన్నాను, నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ మారితే చక్రం తిప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా, మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కదిరి బాబురావు గతంలో ప్రకాశం జిల్లా కరిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే, గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు. ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా. పార్టీ మారితే చాలు హవా నడపొచ్చని ఆశించిన బాబురావు భంగపడ్డారు, పడుతూనే ఉన్నారు. దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ క్యాడర్ చెవులు కొరుక్కుంటోంది. బాబురావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది. ఈయన చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు. తొలుత బాబురావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, అప్పట్లో జిల్లాలో ఈయనదే హవా. నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబురావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు. అప్పట్లో కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది. 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకుని బాబురావు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబురావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవటం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది. వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కరిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబురావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు. అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు. గడిచిన 2 ఏళ్లలో ఒక్కసారి కూడా బాబురావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి. దీంతో బాబురావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని కేడర్ అనుమానపడటం ప్రారంభమైంది. తనపై జరుగుతున్న చర్చని ఆ నోట ఈ నోట కదిరి విన్నారో ఏమో, అధికార పార్టీలో తనను పట్టించుకోవడం లేదని తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్ళగక్కుతున్నారు. నేను పార్టీలో ఉన్నా నన్ను కూడా పట్టించుకోండంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్కి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు. దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్టుగా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు. నా పేరు కదిరి బాబురావు, నేను పార్టీలోనే ఉన్నాను, నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ మారితే చక్రం తిప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా, మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కదిరి బాబురావు
గతంలో ప్రకాశం జిల్లా కరిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు. ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా. పార్టీ మారితే చాలు హవా నడపొచ్చని ఆశించిన బాబూరావు భంగపడ్డారు. పడుతూనే ఉన్నారు. దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ క్యాడర్ చెవులు కొరుక్కుంటోంది. బాబూరావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది. ఈయన చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు తొలుత బాబూరావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అప్పట్లో జిల్లాలో ఈయనదే హవా. నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబూరావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు. అప్పట్లో కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది. 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకుని బాబూరావు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబూరావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవడం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది. వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కనిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబూరావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు. అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు. గడిచిన 2 ఏళ్లలో ఒక్కసారి కూడా బాబూరావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి. దీంతో బాబూరావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని క్యాడర్ అనుమానపడటం ప్రారంభమైంది. తనపై జరుగుతున్న చర్చని ఆ నోటా ఈ నోటా కదిరి విన్నారో ఏమో. అధికార పార్టీలో తనను పట్టించుకోవడం లేదనే తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. నేను పార్టీలో ఉన్నా నన్ను కూడా పట్టించుకోండంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ కి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు. దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్ట్ గా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు. నా పేరు కదిరి బాబూరావు. నేను పార్టీలోనే ఉన్నాను, నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ మారితే చక్రం తిప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా, మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కదిరి బాబూరావు గతంలో ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు. ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా. పార్టీ మారితే చాలు హవా నడపొచ్చని ఆశించిన బాబూరావు భంగపడ్డారు. పడుతూనే ఉన్నారు. దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ క్యాడర్ చెవులు కొరుక్కుంటోంది. బాబూరావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది. ఈయన చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు. తొలుత బాబూరావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అప్పట్లో జిల్లాలో ఈయనదే హవా. నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబూరావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు. అప్పట్లో కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది. 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకుని బాబూరావు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబురావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవడం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది. వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కరిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబురావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు. అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు. గడిచిన రెండేళ్లలో ఒక్కసారి కూడా బాబురావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి. దీంతో బాబురావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని కేడర్ అనుమానపడటం ప్రారంభమైంది. తనపై జరుగుతున్న చర్చని ఆ నోట ఈ నోట కదిరి విన్నారో ఏమో, అధికార పార్టీలో తనను పట్టించుకోవడం లేదనే తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్ళగక్కుతున్నారు. నేను పార్టీలో ఉన్నా నన్ను కూడా పట్టించుకోండంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్కి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు. దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్టుగా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు. నా పేరు కదిరి బాబురావు, నేను పార్టీలోనే ఉన్నాను, నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ మారితే చక్రం తిప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా, మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కదిరి బాబురావు గతంలో ప్రకాశం జిల్లా కరిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే, గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు. ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా. పార్టీ మారితే చాలు హవా నడపొచ్చని ఆశించిన బాబురావు భంగపడ్డారు, పడుతూనే ఉన్నారు. దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ కేడర్ చెవులు కొరుక్కుంటోంది. బాబురావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది. ఈయన చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు. తొలుత బాబురావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అప్పట్లో జిల్లాలో ఈయనదే హవా. నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబురావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు. అప్పట్లో కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది. 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకుని బాబురావు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబురావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవడం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది. వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కరిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబురావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు. అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు. గడిచిన రెండేళ్లలో ఒక్కసారి కూడా బాబురావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి. దీంతో బాబురావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని కేడర్ అనుమానపడటం ప్రారంభమైంది. తనపై జరుగుతున్న చర్చని ఆ నోట ఈ నోట కదిరి విన్నారో ఏమో, అధికార పార్టీలో తనను పట్టించుకోవడం లేదనే తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్ళగక్కుతున్నారు. నేను పార్టీలో ఉన్నా నన్ను కూడా పట్టించుకోండంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్కి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు. దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్టుగా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు. నా పేరు కదిరి బాబురావు, నేను పార్టీలోనే ఉన్నాను, నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ మారితే
చక్రం తిప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు లెట్స్ వాచ్ ది స్టోరీ కదిరి బాబూరావు గతంలో ప్రకాశం జిల్లా కరిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా పార్టీ మారితే చాలు హవా నడపొచ్చని ఆశించిన బాబూరావు భంగపడ్డారు పడుతూనే ఉన్నారు దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ క్యాడర్ చెవులు కొరుక్కుంటుంది బాబూరావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది ఈయన చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు తొలుత బాబూరావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అప్పట్లో జిల్లాలో ఈయనదే హవా నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబూరావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు అప్పట్లో కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకుని బాబూరావు ఎమ్మెల్యేగా గెలిచారు అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబూరావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవడం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కరిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబూరావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు గడిచిన 2 ఏళ్లలో ఒక్కసారి కూడా బాబూరావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి దీంతో బాబూరావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని క్యాడర్ అనుమానపడటం ప్రారంభమైంది తనపై జరుగుతున్న చర్చని ఆ నోట ఈ నోట కదిరి విన్నారో ఏమో అధికార పార్టీలో తనను పట్టించుకోవడం లేదనే తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు నేను పార్టీలో ఉన్నా నన్ను కూడా పట్టించుకోండంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్కి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్ట్ గా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు నా పేరు కదిరి బాబూరావు నేను పార్టీలోనే ఉన్నాను నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది పార్టీ మారితే చక్రం తిప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు లెట్స్ వాచ్ ది స్టోరీ కదిరి బాబూరావు గతంలో ప్రకాశం జిల్లా కరిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా పార్టీ మారితే చాలు హవా నడపొచ్చని ఆశించిన బాబూరావు భంగపడ్డారు పడుతూనే ఉన్నారు దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ క్యాడర్ చెవులు కొరుక్కుంటుంది బాబూరావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది ఈయన చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు తొలుత బాబూరావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అప్పట్లో జిల్లాలో ఈయనదే హవా నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబూరావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు అప్పట్లో
కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది. 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకొని బాబురావు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబురావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవడం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది. వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కరిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబురావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు. అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు. గడిచిన 2 ఏళ్లలో ఒక్కసారి కూడా బాబురావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి. దీంతో బాబురావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని కేడర్ అనుమానపడటం ప్రారంభమైంది. తనపై జరుగుతున్న చర్చని ఆ నోట ఈ నోట కదిరి విన్నారో ఏమో, అధికార పార్టీలో తనను పట్టించుకోవడం లేదనే తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. నేను పార్టీలో ఉన్నా నన్ను కూడా పట్టించుకోండంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్కి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు. దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్టుగా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు. నా పేరు కదిరి బాబురావు, నేను పార్టీలోనే ఉన్నాను, నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ మారితే చక్రం తిప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా, మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కదిరి బాబురావు గతంలో ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే, గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు. ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా. పార్టీ మారితే చాలు హవా నడపొచ్చని ఆశించిన బాబురావు భంగపడ్డారు, పడుతూనే ఉన్నారు. దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ కేడర్ చెవులు కొరుక్కుంటోంది. బాబురావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది. ఈయన చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు. తొలుత బాబురావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అప్పట్లో జిల్లాలో ఈయనదే హవా. నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబురావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు. అప్పట్లో కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది. 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకుని బాబురావు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబురావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవడం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది. వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కరిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబురావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు. అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు. గడిచిన 2 ఏళ్లలో ఒక్కసారి కూడా బాబురావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి. దీంతో బాబురావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని కేడర్ అనుమానపడటం ప్రారంభమైంది. తనపై జరుగుతున్న చర్చని ఆ నోట ఈ నోట కదిరి విన్నారో ఏమో, అధికార పార్టీలో తనను పట్టించుకోవడం లేదనే తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. నేను పార్టీలో ఉన్నా
నన్ను కూడా పట్టించుకుంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ కి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు. దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్ట్ గా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు. నా పేరు కదిరి బాబూరావు, నేను పార్టీలోనే ఉన్నాను, నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ మారితే చక్రం తిప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా, మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కదిరి బాబూరావు గతంలో ప్రకాశం జిల్లా కరిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే, గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు. ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా. పార్టీ మారితే చాలు హవా నడపొచ్చని ఆశించిన బాబూరావు భంగపడ్డారు, పడుతూనే ఉన్నారు. దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ క్యాడర్ చెవులు కొరుక్కుంటోంది. బాబూరావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది. ఈయన చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు. తొలుత బాబూరావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అప్పట్లో జిల్లాలో ఈయనదే హవా. నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబూరావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు. అప్పట్లో కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది. 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకుని బాబూరావు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబూరావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవడం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది. వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కరిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబూరావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు. అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు. గడిచిన 2 ఏళ్లలో ఒక్కసారి కూడా బాబూరావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి. దీంతో బాబూరావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని క్యాడర్ అనుమానపడటం ప్రారంభమైంది. తనపై జరుగుతున్న చర్చని ఆ నోటా ఈ నోటా కదిరి విన్నారో ఏమో. అధికార పార్టీలో తనను పట్టించుకోవడం లేదనే తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. నేను పార్టీలో ఉన్నా నన్ను కూడా పట్టించుకోండంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ కి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు. దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్ట్ గా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు. నా పేరు కదిరి బాబూరావు, నేను పార్టీలోనే ఉన్నాను, నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ మారితే చక్రం తిప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా, మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కదిరి బాబూరావు గతంలో ప్రకాశం జిల్లా కరిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే, గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు. ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా. పార్టీ మారితే చాలు హవా నడపొచ్చని ఆశించిన బాబూరావు భంగపడ్డారు, పడుతూనే ఉన్నారు. దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ క్యాడర్ చెవులు కొరుక్కుంటోంది. బాబూరావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది. ఈయన చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు.
తొలుత బాబురావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అప్పటిలో జిల్లాలో ఈయనదే హవా. నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబురావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు. అప్పట్లో కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది. 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకుని బాబురావు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబురావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవడం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది. వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కరిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబురావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు. అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు. గడిచిన 2 ఏళ్లలో ఒక్కసారి కూడా బాబురావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి. దీంతో బాబురావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని కేడర్ అనుమానపడటం ప్రారంభమైంది. తనపై జరుగుతున్న చర్చని ఆ నోటా ఈ నోటా కదిరి విన్నారో ఏమో, అధికార పార్టీలో తనను పట్టించుకోవడం లేదనే తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. నేను పార్టీలో ఉన్నా నన్ను కూడా పట్టించుకోండంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ కి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు. దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్ట్ గా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు. నా పేరు కదిరి బాబురావు, నేను పార్టీలోనే ఉన్నాను, నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ మారితే చక్రం తిప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా, మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కదిరి బాబురావు గతంలో ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే, గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు. ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా. పార్టీ మారితే చాలు హవా నడపొచ్చని ఆశించిన బాబురావు భంగపడ్డారు, పడుతూనే ఉన్నారు. దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ క్యాడర్ చెవులు కొరుక్కుంటోంది. బాబురావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది. ఈయన చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు. తొలుత బాబురావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అప్పట్లో జిల్లాలో ఈయనదే హవా. నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబురావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు. అప్పట్లో కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది. 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకుని బాబురావు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబురావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవడం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది. వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కనిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబురావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు. అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు. గడిచిన 2 ఏళ్లలో ఒక్కసారి కూడా బాబురావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి. దీంతో
బాబురావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని కేడర్ అనుమానపడటం ప్రారంభమైంది. తనపై జరుగుతున్న చర్చని ఆ నోట ఈ నోట కదిరి విన్నారో ఏమో అధికార పార్టీలో తనను పట్టించుకోవడం లేదని తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్ళగక్కుతున్నారు. నేను పార్టీలో ఉన్నా నన్ను కూడా పట్టించుకోండంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్కి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు. దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్ట్ గా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు. నా పేరు కదిరి బాబురావు, నేను పార్టీలోనే ఉన్నాను, నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ మారితే చక్రం తిప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా, మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కదిరి బాబురావు గతంలో ప్రకాశం జిల్లా కరిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే, గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు. ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా. పార్టీ మారితే చాలు హవా నడపొచ్చని ఆశించిన బాబురావు భంగపడ్డారు, పడుతూనే ఉన్నారు. దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ క్యాడర్ చెవులు కొరుక్కుంటోంది. బాబురావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది. ఈయన చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు. తొలుత బాబురావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అప్పట్లో జిల్లాలో ఈయనదే హవా. నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబురావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు. అప్పట్లో కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది. 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకుని బాబురావు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబురావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవడం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది. వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కరిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబురావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు. అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు. గడిచిన 2 ఏళ్లలో ఒక్కసారి కూడా బాబురావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి. దీంతో బాబురావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని కేడర్ అనుమానపడటం ప్రారంభమైంది. తనపై జరుగుతున్న చర్చని ఆ నోట ఈ నోట కదిరి విన్నారో ఏమో అధికార పార్టీలో తనను పట్టించుకోవడం లేదని తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్ళగక్కుతున్నారు. నేను పార్టీలో ఉన్నా నన్ను కూడా పట్టించుకోండంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్కి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు. దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్ట్ గా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు. నా పేరు కదిరి బాబురావు, నేను పార్టీలోనే ఉన్నాను, నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ మారితే చక్రం తిప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా, మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కదిరి బాబురావు గతంలో ప్రకాశం జిల్లా కరిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే, గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ
ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు. ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా. పార్టీ మారితే చాలు హవా నడపొచ్చని ఆశించిన బాబూరావు భంగపడ్డారు. పడుతూనే ఉన్నారు. దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ క్యాడర్ చెవులు కొరుక్కుంటుంది. బాబూరావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది. ఈయన చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు. తొలుత బాబూరావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అప్పట్లో జిల్లాలో ఈయనదే హవా. నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబూరావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు. అప్పట్లో కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది. 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకుని బాబూరావు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబూరావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవడం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది. వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కరిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబూరావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు. అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు. గడిచిన 2 ఏళ్లలో ఒక్కసారి కూడా బాబూరావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి. దీంతో బాబూరావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని క్యాడర్ అనుమానపడటం ప్రారంభమైంది. తనపై జరుగుతున్న చర్చని ఆ నోటా ఈ నోటా కదిరి విన్నారో ఏమో. అధికార పార్టీలో తనను పట్టించుకోవడం లేదనే తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. నేను పార్టీలో ఉన్నా నన్ను కూడా పట్టించుకోండంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్కి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు. దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్టుగా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు. నా పేరు కదిరి బాబూరావు, నేను పార్టీలోనే ఉన్నాను, నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ మారితే చక్రం తెప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా, మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కదిరి బాబూరావు గతంలో ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే, గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు. ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా. పార్టీ మారితే చాలు హవా నడపొచ్చని ఆశించిన బాబూరావు భంగపడ్డారు. పడుతూనే ఉన్నారు. దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ క్యాడర్ చెవులు కొరుక్కుంటుంది. బాబూరావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది. ఈయన చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు. తొలుత బాబూరావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అప్పట్లో జిల్లాలో ఈయనదే హవా. నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబూరావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు. అప్పట్లో కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది. 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకుని బాబూరావు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబురావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవడం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది. వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కరిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబురావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు. అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు. గడిచిన రెండేళ్లలో ఒక్కసారి కూడా బాబురావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి. దీంతో బాబురావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని కేడర్ అనుమానపడటం ప్రారంభమైంది. తనపై జరుగుతున్న చర్చని ఆ నోట ఈ నోట కదిరి విన్నారో ఏమో, అధికార పార్టీలో తనను పట్టించుకోవడం లేదనే తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. నేను పార్టీలో ఉన్నా నన్ను కూడా పట్టించుకోండంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్కి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు. దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్టుగా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు. నా పేరు కదిరి బాబురావు, నేను పార్టీలోనే ఉన్నాను, నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ మారితే చక్రం తిప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా, మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కదిరి బాబురావు గతంలో ప్రకాశం జిల్లా కరిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే, గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు. ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా. పార్టీ మారితే చాలు హవా నడపొచ్చని ఆశించిన బాబురావు భంగపడ్డారు, పడుతూనే ఉన్నారు. దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ క్యాడర్ చెవులు కొరుక్కుంటోంది. బాబురావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది. ఈయన చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు. తొలుత బాబురావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అప్పట్లో జిల్లాలో ఈయనదే హవా. నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబురావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్టు దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు. అప్పట్లో కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది. 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్టు దక్కించుకుని బాబురావు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబురావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవడం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది. వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కరిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబురావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు. అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు. గడిచిన రెండేళ్లలో ఒక్కసారి కూడా బాబురావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి. దీంతో బాబురావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని కేడర్ అనుమానపడటం ప్రారంభమైంది. తనపై జరుగుతున్న చర్చని ఆ నోట ఈ నోట కదిరి విన్నారో ఏమో, అధికార పార్టీలో తనను పట్టించుకోవడం లేదనే తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. నేను పార్టీలో ఉన్నా నన్ను కూడా పట్టించుకోండంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్కి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు. దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్టుగా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు. నా పేరు కదిరి బాబురావు, నేను పార్టీలోనే ఉన్నాను, నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ మారితే
చక్రం తిప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు లెట్స్ వాచ్ ది స్టోరీ కదిరి బాబూరావు గతంలో ప్రకాశం జిల్లా కరిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా పార్టీ మారితే చాలు హవా నడపొచ్చని ఆశించిన బాబూరావు భంగపడ్డారు పడుతూనే ఉన్నారు దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ క్యాడర్ చెవులు కొరుక్కుంటుంది బాబూరావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది ఈయన చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు తొలుత బాబూరావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అప్పటిలో జిల్లాలో ఈయనదే హవా నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబూరావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు అప్పట్లో కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకుని బాబూరావు ఎమ్మెల్యేగా గెలిచారు అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబూరావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవడం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కరిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబూరావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు గడిచిన 2 ఏళ్లలో ఒక్కసారి కూడా బాబూరావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి దీంతో బాబూరావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని క్యాడర్ అనుమానపడటం ప్రారంభమైంది తనపై జరుగుతున్న చర్చని ఆ నోట ఈ నోట కదిరి విన్నారో ఏమో అధికార పార్టీలో తనను పట్టించుకోవడం లేదనే తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు నేను పార్టీలో ఉన్నా నన్ను కూడా పట్టించుకోండంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్కి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్టుగా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు నా పేరు కదిరి బాబూరావు నేను పార్టీలోనే ఉన్నాను నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది పార్టీ మారితే చక్రం తిప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు లెట్స్ వాచ్ ది స్టోరీ కదిరి బాబూరావు గతంలో ప్రకాశం జిల్లా కరిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా పార్టీ మారితే చాలు హవా నడపొచ్చని ఆశించిన బాబూరావు భంగపడ్డారు పడుతూనే ఉన్నారు దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ క్యాడర్ చెవులు కొరుక్కుంటుంది బాబూరావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది ఈయన చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు తొలుత బాబూరావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అప్పట్లో జిల్లాలో ఈయనదే హవా నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబూరావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు
ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు. అప్పట్లో కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది. 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకొని బాబురావు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబురావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవడం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది. వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కరిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబురావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు. అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు. గడిచిన రెండేళ్లలో ఒక్కసారి కూడా బాబురావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి. దీంతో బాబురావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని కేడర్ అనుమానపడటం ప్రారంభమైంది. తనపై జరుగుతున్న చర్చని ఆ నోట ఈ నోట కదిరి విన్నారో ఏమో, అధికార పార్టీలో తనను పట్టించుకోవడం లేదనే తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. నేను పార్టీలో ఉన్నా నన్ను కూడా పట్టించుకోండంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్కి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు. దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్టుగా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు. నా పేరు కదిరి బాబురావు, నేను పార్టీలోనే ఉన్నాను, నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ మారితే చక్రం తెప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా, మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కదిరి బాబురావు గతంలో ప్రకాశం జిల్లా కరిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే, గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు. ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా. పార్టీ మారితే చాలు హవా నడపొచ్చని ఆశించిన బాబురావు భంగపడ్డారు, పడుతూనే ఉన్నారు. దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ కేడర్ చెవులు కొరుక్కుంటోంది. బాబురావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది. ఈయన చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు. తొలుత బాబురావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అప్పట్లో జిల్లాలో ఈయనదే హవా. నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబురావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు. అప్పట్లో కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది. 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకుని బాబురావు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబురావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవడం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది. వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కరిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబురావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు. అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు. గడిచిన రెండేళ్లలో ఒక్కసారి కూడా బాబురావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి. దీంతో బాబురావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని కేడర్ అనుమానపడటం ప్రారంభమైంది. తనపై జరుగుతున్న చర్చని ఆ నోట ఈ నోట కదిరి విన్నారో ఏమో, అధికార పార్టీలో తనను పట్టించుకోవడం లేదనే
తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్ళగక్కుతున్నారు. నేను పార్టీలో ఉన్నా నన్ను కూడా పట్టించుకోండంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్కి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు. దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్ట్ గా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు. నా పేరు కదిరి బాబూరావు. నేను పార్టీలోనే ఉన్నాను, నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ మారితే చక్రం తెప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా, మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కదిరి బాబూరావు గతంలో ప్రకాశం జిల్లా కరిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే, గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు. ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా. పార్టీ మారితే చాలు, హవా నడపొచ్చని ఆశించిన బాబూరావు భంగపడ్డారు, పడుతూనే ఉన్నారు. దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ క్యాడర్ చెవులు కొరుక్కుంటోంది. బాబూరావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది. ఈయన చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు. తొలుత బాబూరావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అప్పట్లో జిల్లాలో ఈయనదే హవా. నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబూరావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్టు దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు. అప్పట్లో కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది. 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్టు దక్కించుకుని బాబూరావు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబూరావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవడం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది. వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కరిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబూరావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు. అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు. గడిచిన 2 ఏళ్లలో ఒక్కసారి కూడా బాబూరావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి. దీంతో బాబూరావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని కేడర్ అనుమానపడటం ప్రారంభమైంది. తనపై జరుగుతున్న చర్చని ఆ నోటా ఈ నోటా కదిరి విన్నారో ఏమో, అధికార పార్టీలో తనను పట్టించుకోవడం లేదనే తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. నేను పార్టీలో ఉన్నా నన్ను కూడా పట్టించుకోండంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్కి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు. దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్ట్ గా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు. నా పేరు కదిరి బాబూరావు. నేను పార్టీలోనే ఉన్నాను, నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ మారితే చక్రం తెప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా, మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కదిరి బాబూరావు గతంలో ప్రకాశం జిల్లా కరిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే, గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు. ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా. పార్టీ మారితే చాలు, హవా నడపొచ్చని ఆశించిన బాబూరావు భంగపడ్డారు, పడుతూనే ఉన్నారు. దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ క్యాడర్ చెవులు కొరుక్కుంటోంది. బాబూరావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది.
ఈయన చేసిన ఒక చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు. తొలుత బాబురావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అప్పటిలో జిల్లాలో ఈయనదే హవా. నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబురావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు. అప్పట్లో కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది. 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకుని బాబురావు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబురావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవడం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది. వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కరిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబురావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు. అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు. గడిచిన 2 ఏళ్లలో ఒక్కసారి కూడా బాబురావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి. దీంతో బాబురావు రాజకీయాలు పక్కన పెట్టేశారా అని కేడర్ అనుమానపడటం ప్రారంభమైంది. తనపై జరుగుతున్న చర్చని ఆ నోటా ఈ నోటా కదిరి విన్నారో ఏమో. అధికార పార్టీలో తనను పట్టించుకోవడం లేదనే తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. నేను పార్టీలో ఉన్నా నన్ను కూడా పట్టించుకోండంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ కి కదిరి విన్నవించుకున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు. దూరపు కొండలు నునుపు అనే సామెత కదిరికి కరెక్ట్ గా వర్తిస్తుందంటున్నారు కార్యకర్తలు. నా పేరు కదిరి బాబురావు, నేను పార్టీలోనే ఉన్నాను, నన్ను గుర్తించండి అని ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ మారితే చక్రం తిప్పవచ్చని ఆశపడిన సదరు మాజీ ఎమ్మెల్యే ఆశ నిరాశేనా, మిగిలేది చింతేనా అని ఎందుకు పాడుకుంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కదిరి బాబురావు గతంలో ప్రకాశం జిల్లా కరిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే, గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ ఓటమి చెందాక వైసీపీ గూటికి చేరారు. ఇక అక్కడ మొదలైంది అసలు సినిమా. పార్టీ మారితే చాలు హవా నడపొచ్చని ఆశించిన బాబురావు భంగపడ్డారు, పడుతూనే ఉన్నారు. దీంతో ఆయన తాను పార్టీలోనే ఉన్నానంటూ తన ఉనికిని ఎమ్మెల్యే దగ్గర చాటి ప్రయత్నం చేశారని వైసీపీ కేడర్ చెవులు కొరుక్కుంటోంది. బాబురావు రాజకీయ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది. ఈయన చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఏకంగా ఓ ఎన్నికకు దూరమయ్యారు. తొలుత బాబురావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అప్పట్లో జిల్లాలో ఈయనదే హవా. నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన కదిరి బాబురావు 2009 ఎన్నికల్లో కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోవడంతో ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యాడు. అప్పట్లో కదిరి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది. 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకుని బాబురావు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దర్శి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే బాబురావు అర్జెంటుగా వైసీపీ కండువా కప్పేసుకోవడం తెలుగుదేశం కార్యకర్తలను నిశ్చేష్టులను చేసింది. వైసీపీలో చేరడం ద్వారా మునుపటిలానే కరిగిరిలో హవా సాగించొచ్చనుకున్న బాబురావుకు వైసీపీ నేతలు చెక్ పెట్టారు. అన్ని వ్యవహారాల నుంచి ఆయనను దూరం పెట్టారు. గడిచిన 2 ఏళ్లలో
ఒక్కసారి కూడా బాబురావు వైసీపీ ప్రధాన కార్యక్రమాల్లో కనిపించని పరిస్థితి. దీంతో